చూడండి అమ్మా, ఫిఫ్త్ యూనిట్లోకి వచ్చేటప్పటికి మనకి ప్రమోషన్ యాక్టివిటీస్ అనమాట. మార్కెటింగ్ మిక్స్లో మనకు ప్రధానమైన చెప్పుకున్నవి ఏంటి, ప్రొడక్ట్, ప్రైస్, ప్లేసు, ప్రమోషన్ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్పాం, అవునా? ఇందులోకి వచ్చేటప్పటికి లాస్ట్ వన్ అనమాట, ప్రమోషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఫిఫ్త్ యూనిట్లోకి వస్తాయన్నమాట. అందులో చూడండి అమ్మా, క్వశ్చన్ ఏంటంటే ప్రోత్సాహక మిశ్రమం అంటే ఏంటి, ప్రమోషనల్ మిక్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్ అనమాట. ప్రోత్సాహక మిశ్రమం అంటే ఏమిటి, అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రమోషన్ మిక్స్ అనమాట. ప్రోత్సాహక మిశ్రమంలో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి అనేది చూసినట్లయితే అందులో చూడండి అమ్మా, ఏ అంశాలు ఇమిడి ఉంటాయని అంటే, ఒకటి వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజింగ్ అని అంటాం. రెండవది పర్సనల్ సెల్లింగ్ అంటే వ్యక్తిగత అమ్మకాలు. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ సేల్స్ ప్రమోషన్, అమ్మకాల ప్రోత్సాహం. నాలుగవది పబ్లిసిటీ, ప్రచారం అని అంటాం. ఐదవది పబ్లిక్ రిలేషన్స్, ప్రజా సంబంధాలు. ఈ నాలుగు, ఈ ఐదు అంశాలు కూడా మనకి ఎందులో ఇమిడి ఉంటాయంటే ప్రమోషన్ మిక్స్లో అంశాలు ఇమిడి ఉంటాయన్నమాట. అందులో వన్ బై వన్ చూసినప్పుడు చూడండి, మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసాం, ఒక వ్యాపార సంస్థలో ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువు క్వాలిటీగా ఉంటేనే సరిపోదు, ఆ వస్తువుకి తగినటువంటి పబ్లిసిటీ అనేది ఇవ్వాలి. అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ జోడించినట్లయితే మనం ఆ వస్తువు సక్సెస్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే వస్తువు అమ్మకాలనంతర సేవలు కూడా పకడ్బందీగా ఉంటే మాత్రమే ఆ వస్తువు విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు చూడండి అమ్మా, దీంట్లో ప్రోత్సాహక మిశ్రమంలో ఎలిమెంట్స్ చూసినప్పుడు మొట్టమొదటి ఎలిమెంట్ ఏంటి, ప్రకటనలు, అడ్వర్టైజింగ్ అని చెప్పేసి చెప్తాం. అందులోకి వచ్చేటప్పటికి అమ్మకాలు, అమ్మకానికి వస్తువుని అమ్మకానికి సిద్ధంగా ఉంచిన తర్వాత ప్రజలకి ఆ వస్తువు గురించినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియపరచాలి. అది తెలియపరిచేటువంటి క్రమంలో ఏమి రూపొందించడం జరుగుతుందంటే వ్యాపార ప్రకటనలు రూపొందించడం అనేది జరుగుతుంది అన్నమాట. వ్యాపార ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వస్తువుకి సంబంధించినటువంటి సమాచారాన్ని వినియోగదారునికి తెలియపరిచి వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసినటువంటి వస్తువు అమ్మకాలను పెంచడం ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట ప్రకటనలకు సంబంధించినటువంటి. అందులో మార్కెటర్లు ఏం చేస్తారు, తమ వస్తు ప్రమోషన్లో భాగంగా ఒక ప్రకటనను రూపొందించి దానిని ప్రజలకి తెలియజేసే విధంగా ప్రకటనని విడుదల చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది వ్యయభరితమైనది అంటే కాస్ట్లీ అనమాట, వ్యయంతో కూడుకున్నటువంటిది, ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరియు ఇది ఏంటంటున్నాడు, వ్యక్తిగత ఇతర కమ్యూనికేషన్ అని అంటున్నాడు, అంటే డైరెక్ట్గా వ్యక్తితో కాంటాక్ట్ ఉండదు. వ్యక్తి డైరెక్ట్గా మన ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి డైరెక్ట్గా ఒకరినొకరిలో సంభాషించుకుంటూ వస్తువులను అమ్మడం అనేది పర్సనల్ సెల్లింగ్, వ్యక్తిగత అమ్మకాల్లోకి వస్తుంది. వ్యక్తిగత ఇతర అమ్మకాలు అని అంటే కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి, డైరెక్ట్గా మనం వినియోగదారులతో ఉత్పత్తిదారుడు కానీ టోకు వర్తకుడు కానీ చిల్లర వర్తకుడు కానీ మాట్లాడడం అనేది జరగడు. మాట్లాడడం అంటే వస్తువు గురించిన సమాచారాన్ని తెలియజేయడం. అది ఎలా తెలియజేస్తాడో, ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. జనరల్గా ఈ ప్రకటనలు అనేవి దేని ద్వారా ఇస్తారు, జనరల్గానే ప్రింట్ మీడియా అంటే వార్తాపత్రికలు కానీ మ్యాగజైన్లు కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, టెలివిజన్ను, ఇటువంటి వాటి ద్వారా మనకి ఏం చేస్తామంటే ఈ ప్రకటనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యాపార ప్రకటనలు దేనికి ఉపయోగపడతాయని అంటే, అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేయడం అనేది మనకి ఈ ప్రకటనలో ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులోకి వచ్చినప్పటికి ఇది ఏమని చెప్తున్నాం, వ్యక్తిగత ఇతర కమ్యూనికేషన్ అని చెప్తున్నాము. ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏం చేస్తారు, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో డైరెక్ట్గా వినియోగదారుడితో కాంటాక్ట్ అనేది జరగదు. అయితే ఈ ప్రకటనలు అనేది దేని ద్వారా ఇవ్వడం జరుగుతుంది అంటే, వార్తాపత్రికల ద్వారానే, మ్యాగజైన్ల ద్వారానే, అలాగే పాంప్లెట్ల ద్వారానే, వాల్ పోస్టర్ల ద్వారానే, అలాగే రేడియో, టెలివిజన్లు, బ్యానర్లు, హోల్డింగ్లు మొదలైన వాటి మాధ్యమాల ద్వారా ఏంటంటే ఈ ప్రకటనలు రూపొందించబడతాయి అన్నమాట. నెక్స్ట్ రెండవది పర్సనల్ సెల్లింగ్. పర్సనల్ సెల్లింగ్ అనేది అంటే అర్థం ఏంటి, పేరులోనే తెలుస్తుంది కదా, ఒక వ్యక్తి డైరెక్ట్గా మరొక వ్యక్తికి ఆ వస్తువు గురించిన సమాచారాన్ని తెలియజేసి అతని చేత ఆ వస్తువును కొనిపించేటువంటి బాధ్యతను తీసుకుంటాడనమాట. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు, వ్యక్తిగత కమ్యూనికేషన్ ప్రక్రియ అని చెప్పేసి చెప్తాడు. ఇది వ్యయంతో కూడినటువంటిది అనమాట. అంటే మనం జనరల్గా ఈ వస్తువులు అమ్మకాలు అమ్మాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి, కొంతమంది సిబ్బందిని నియమించుకోవాలి. నియమించుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీతభత్యాలు, కమిషన్లు ఇవన్నీ కూడా ఇచ్చి
వాళ్ళని ఏం చేస్తారో ఆ వస్తువుల అమ్మకాలు పెంచే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు అమ్మకపు సిబ్బంది ఏం చేస్తారో, మనం ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి అమ్మకపు సిబ్బంది ఏం చేస్తారని అంటే, వాళ్ళే వినియోగదారుల వద్దకు నేరుగా వెళ్ళి ఆ వస్తువు గురించినటువంటి సమాచారాన్ని తెలియజేసి వారి అంగీకారాన్ని పొంది వాళ్ళు ఆ వస్తువును కొనుగోలు చేసే విధంగా వాళ్ళు డ్యూటీని నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది వ్యక్తిగత అమ్మకాలు పర్సనల్ సెల్లింగ్కి సంబంధించింది. థర్డ్ వన్ సేల్స్ ప్రమోషన్. సేల్స్ ప్రమోషన్ అంటే అర్థమేంటి? ఇక్కడ చూడండి, అమ్మకాలు ప్రోత్సాహం అని చెప్పేసి చెప్తాం. అంటే నిర్దేశించబడినటువంటి వినియోగదారులతోటి వెంటనే వస్తు సేవలను కొనుగోలు చేసేటట్లు ప్రోత్సహించే వివిధ ప్రోత్సాహకాలను ఏమంటాం అంటే అమ్మకాల ప్రోత్సాహం అని అంటాం. అమ్మకాల ప్రోత్సాహంలో ఏమేమి అంశాలు ఇమిడి ఉంటాయనంటే, నగదు డిస్కౌంట్లు, అలాగే ఫ్రీ శాంపుల్స్, ఉచిత శాంపుల్స్, అలాగే ఫ్రీ గిఫ్ట్స్, ఉచితమైనటువంటి బహుమతులు మొదలైనవన్నీ కూడా ఇమిడి ఉంటాయన్నమాట. అంటే అమ్మకాలను పెంచుకునేటువంటి క్రమంలో ఏం చేస్తాం, వినియోగదారులు వెంటనే ఆ వస్తువును కొనుగోలు చేసేటట్లుగా ప్రోత్సహించడం అనేది. వెంటనే కొనుగోలు చేసేటట్లుగా అంటే అర్థమేంటి, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా, ప్రస్తుతానికి అవసరం లేదు వాడికి, కానీ వాడిని అట్రాక్ట్ చేసి ఆ వస్తువుల్ని కొనుగోలు చేసేటట్లు చేయాలి. చేయాలంటే మనం ఏం చేయాలి, నగదు డిస్కౌంట్ ఇవ్వడం, అంటే 50% డిస్కౌంట్ అనో, లేకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనో, లేకపోతే ఉచిత శాంపుల్స్ అనో మనం వాడికి ఆఫర్ చేసినట్లయితే వాడు ఏం చేస్తాడు, వాడికి ప్రస్తుతానికి అవసరం లేకపోయినా ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాడనమాట. కాబట్టి ఇక్కడ ఇందులో ఏమైనా ఉంటాయి, అమ్మకాల ప్రోత్సాహంలో ప్రధానంగా ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి, క్యాష్ డిస్కౌంట్లు ఇవ్వడం, నగదు డిస్కౌంట్లు ఇవ్వడం, అలాగే ఫ్రీ శాంపుల్స్, ఉచిత శాంపుల్స్ ఇవ్వడం, అలాగే ఫ్రీ గిఫ్ట్స్, ఉచిత బహుమతులు ఇవ్వడం అనేటువంటిది ఇవిడి ఉంటాయన్నమాట. చూడండి, మన సంతూర్ సోపు కొంటే కనుక ఒక పెన్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అలాగే కొన్ని షాంపూ ప్యాకెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి కొంటే ఒక వస్తువు కంటే మరొక వస్తువు ఫ్రీ అని వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్యాష్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడో, దాని క్వాంటిటీ కంటే 10% ఎక్స్ట్రా క్వాంటిటీ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అమ్మకాల ప్రోత్సాహం, సేల్స్ ప్రమోషన్ మన కిందకు వస్తుంది అన్నమాట. జనరల్గా ఈ సేల్స్ ప్రమోషన్ అనేది ఎవరికంటే ఏ ఒక్కరికో కాదు, కంపెనీ ఏం చేస్తుందంటే ఉత్పత్తిదారులకి సెపరేట్గా ప్రోత్సాహకాలు రూపొందిస్తుంది, అలాగే వినియోగదారులకి, అమ్మకపు సిబ్బందికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు రూపొందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాడు చూడండి, వినియోగదారులకు ఏమేమి ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఉచిత శాంపుల్స్, నగదు డిస్కౌంట్, ఆటల పోటీల నిర్వహణ, అలాగే ఫ్రీ గిఫ్ట్స్ అనే పైన వచ్చింది కదా, అవి కూడా ఇస్తుంది. నెక్స్ట్ మధ్యవర్తులకి, అంటే ఎవరో టోకు వర్తకులకు కానీ చిల్లర వర్తకులకు కానీ, వాళ్ళకి ఏంటంటే ప్రకటనలో సహకరించడం. జనరల్గా టోకు వర్తకులే ప్రకటనా బాధ్యతను తీసుకుంటారనమాట. కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా ఎవరు భరించాల్సి ఉంటుంది, టోకు వర్తకుడే భరించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ప్రకటనలో కూడా సహకరించడం అనేది జరుగుతుంది కంపెనీ. అలాగే డీలర్కి ప్రత్యేకంగా డిస్కౌంట్లు ఇవ్వడం, అలాగే డీలర్కి ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది తర్వాత అమ్మకపు సిబ్బంది కొరకు సేల్స్ పర్సన్స్ నియమించుకుంటామని చెప్పాం కదమ్మా, కొంతమంది సిబ్బందిని వాళ్ళకి ఏమిస్తాం అని చూసినట్లయితే వాళ్ళకి బోనస్ ఇస్తాం, అంటే వచ్చిన లాభాల్లో కొంత పర్సంటేజ్ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అమ్మకాల మీద కమిషన్లు ఇస్తారు, అంటే వాడు చేసినటువంటి అమ్మకాల మీద ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ కమిషన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అలా లేదా ఇన్సెంటివ్స్, అలాగే అవార్డ్స్ ఇవ్వడం, ఫ్రీ హాలిడేస్ మొదలైనవి. హాలిడే ట్రిప్స్ అంటే ఇతర దేశాలకి ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట హాలిడే ట్రిప్స్కి. ఈ విధంగా అమ్మకాల ప్రోత్సాహం అనేది జరుగుతుంది అనమాట. అంటే అమ్మకపుదారులకి, అమ్మకపు సిబ్బందికి, మధ్యవర్తులకి, వినియోగదారులకి సపరేట్ సపరేట్గా ఈ ప్రోత్సాహకాలు రూపొందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే పబ్లిసిటీ. పబ్లిసిటీ అంటే ఏంటి, ప్రచారం. ఆ ప్రచారం అనేది ఎలా చేస్తారు, వస్తు సేవలకు సంబంధించినటువంటి సమాచారాన్ని గుర్తించబడినటువంటి మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడాన్ని ఏమని చెప్తామంటే పబ్లిసిటీ అని అంటాం. ఇది వ్యయభరితం. వ్యయభరితం అంటే ఏంటి, ఎక్స్పెన్సివ్ కానీ వ్యక్తిగతేతర కమ్యూనికేషన్ ప్రక్రియ అన్నాడు. అంటే ఇందులో కూడా మనకి ఒక వ్యక్తి మరొక వ్యక్తితోటి కాంటాక్ట్ అనేది ఉండదు. ఇది వస్తు సేవలకు సంబంధించిన మంచిని ప్రచారం చేయొచ్చు, లేకపోతే వస్తువుకి సంబంధించినటువంటి చెడును కూడా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థమేంటి, మనకి మీడియా అనేది ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని ఉపయోగించినప్పుడు దాంట్లో మంచి ఉందనుకోండి, ఆ మంచిని మాత్రమే వాడు పబ్లిసిటీ చేయడం ద్వారా ఏమవుతుందంటే అది మంచి ప్రచారం అవుతుంది. ఒకవేళ ఆ వస్తువులో ఉన్నటువంటి లోపాలను ప్రచారం చేసిందనుకోండి అది చెడ్డ ప్రచారం అవుతుంది. కొంతకాలం క్రితం
ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతానంటే అదేమైందంటే పేలడం అనేది జరిగింది, బ్లాస్ట్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ బ్లాస్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ వాడు ప్రచారం చేసాడు అనుకుంటే అదేమవుతుంది, చెడు ప్రచారం అవుతుంది. అలా కాకుండా ఆ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫీచర్స్ని ప్రచారం చేసాడు అనుకోండి, అది ఉపయోగం తీరు, దాని ఉపయోగాలు ఇవన్నీ ప్రచారం చేసాడు అనుకోండి, అదేమవుతుంది, మంచి ప్రచారం అవుతుంది. సాధారణంగా వినియోగదారులు ఇంటర్నెట్ సాధనంగా ఒక వస్తువుకు సంబంధించినటువంటి అభిప్రాయాలను వేరొకరికి పంచుకోవడం జరుగుతుంది. చూడండి, మనం ఆన్లైన్లో మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అందులో రివ్యూస్ చదువుతాం కదా. ఇప్పుడు చూడండి, ఒక సినిమాకి కూడా రివ్యూస్ వస్తున్నాయి. అలాగే ఒక వస్తువుని కొన్నప్పుడు కొనుగోలు చేసినటువంటి వినియోగదారుడు ఏం చేస్తాడో, ఆ వస్తువును ఉపయోగించిన తర్వాత అతను పర్సనల్ ఎక్స్పీరియన్స్ని పంచుకుంటూ ఉంటాడు అనమాట, ఆన్లైన్లో పంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జనరల్గా ఒక వస్తువును కొనాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారో, ఆ రివ్యూస్ చూస్తారు, ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు ఎంతంత రేటింగ్స్ ఇచ్చారు అని చూసుకుని రివ్యూస్ బాగుంటే కనుక ఆ వస్తువును కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. రివ్యూస్ బాగున్నది అంటే అర్థం ఏంటి, మంచి ప్రచారం చేస్తున్నారని అర్థం. ఆ వస్తువును కొనుగోలు చేయొద్దు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారనుకోండి, అదేమవుతుంది, చెడు ప్రచారం అవుతుంది. కాబట్టి అది ఆ రివ్యూస్ చదివి కూడా మన వస్తువుల్ని కొనుగోలు చేయడాలా వద్దా అనేది నిర్ణయం అనేది వినియోగదారులు తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. పబ్లిసిటీ అనేది గుర్తించబడిన మాధ్యమాల ద్వారా, గుర్తించబడిన మాధ్యమాల ద్వారా అంటే అర్థం ఏంటి, ఇంటర్నెట్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ ఒక వస్తువుకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం. గుర్తించబడింది అంటే అర్థం ఏంటి, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, ఇలాగ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, పాంప్లెట్ల ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా, వ్యక్తిగత అమ్మకాల ద్వారా అది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే ప్రజా సంబంధాలు, పబ్లిక్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి కంపెనీ ఎప్పుడూ కూడా. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోవడానికి కంపెనీలు ఎప్పుడూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దీన్ని ఇలాగ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఏమంటాం, కంపెనీ యొక్క గుడ్ విల్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని అంటాం. జనరల్గా ఇది వ్యాపార నిర్వహణకి మంచి వాతావరణం సృష్టిస్తుంది. అంటే ప్రజలతోటి వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి తదితర చర్యలన్నీ కూడా చేపడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కంపెనీ పట్ల మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది అనమాట. జనరల్గా ప్రజల్ని నాలుగు రకాలుగా కేటగరైజ్ చేశారు. ఒకటి ఎవరంటే వినియోగదారులు, కన్జ్యూమర్స్. రెండో వాళ్ళు షేర్ హోల్డర్స్, వాటాదారులు, కంపెనీకి సంబంధించినటువంటి వాటాదారులు. మూడో వాళ్ళు ఎవరో ఉద్యోగులు, ఎంప్లాయీస్ అనమాట. నాలుగో వాళ్ళు కమ్యూనిటీలు. కమ్యూనిటీ అని అంటే వాళ్ళ యొక్క సంఘాలు ఉంటాయి కదమ్మా, ఆ సంఘాల వారిని కమిటీలు అని చెప్పేసి చెప్తాం. మార్కెటర్లు ఏం చేస్తారు, వినియోగదారులతోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు, అలాగే కంపెనీకి సంబంధించిన వాటాదారులతోటి, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులతోటి, బయట ప్రజల యొక్క వివిధ రకాలైనటువంటి కమ్యూనిటీలతోటి వాళ్ళు నిరంతరం కూడా సంప్రదింపులు చేస్తూ ఉంటారు. వాటిలో వస్తువుకు సంబంధించినటువంటి లోపాలు కానీ, కంపెనీ మార్కెటింగ్ విధానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టి నుంచి ఎవరికి వస్తుందో కంపెనీకి సేకరించి ఆ లోపాలను సవరించి ఆ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కంపెనీ యొక్క అభివృద్ధికి పాటుపడడం అనేది జరుగుతుంది అనమాట. ప్రజల్లో మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది, కంపెనీ పట్ల మంచి ఉద్దేశంతో కొనడం అనేది జరుగుతుంది. ఇది కంపెనీకి ఎంతైనా అవసరం అన్నమాట. అంటే ప్రతి సంస్థ కూడా ప్రజల్లో తమ ఇమేజ్ను పొందడానికి తప్పనిసరిగా ఇటువంటి పబ్లిక్ రిలేషన్స్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఇది ప్రోత్సాహక మిశ్రమం యొక్క అంశాలు అనమాట. అదేనమ్మా, ప్రోత్సాహక మిశ్రమంలో ఏం అంశాలు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్, ప్రకటనలు. ఇది వ్యక్తిగత ఇతర కమ్యూనికేషన్ ప్రక్రియ అనమాట. వ్యయభరితమైనది, వస్తువుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వినియోగదారులకు తెలియజేస్తుంది మరియు అమ్మకాలని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. జనరల్గా ప్రకటనలు దేని ద్వారా ఇస్తాం మనం, పేపర్ల ప్రకటన ద్వారా, అలాగే టెలివిజన్ ద్వారా, రేడియోల ద్వారా, బ్యానర్ల ద్వారా, కరపత్రాలు అంటే పాంప్లెట్లు, కోర్డ్లింగ్ల ద్వారా అంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇటువంటి వాటి ద్వారా తెలియజేస్తాను. పర్సనల్ సెల్లింగ్స్, వ్యక్తిగత కమ్యూనికేషన్ వ్యవస్థ అనమాట ఇది. దీంట్లో కొంతమందిని సిబ్బందిని నియమించుకుని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వస్తువు వినియోగదారులతోటి నేరుగా సంప్రదించి వారి చేత ఆ వస్తువును కొనిపించడానికి తగిన అంగీకారాన్ని పొందడానికి వీళ్ళు సహాయపడతారు. మూడోది ఏంటంటే అమ్మకాల ప్రోత్సాహం, అంటే వినియోగదారుడి చేత ఆ వస్తువును కొనుగోలు చేసేటట్లు ప్రోత్సహించడాన్ని అమ్మకాల ప్రోత్సాహం అంటాం. అమ్మకాల ప్రోత్సాహంలో ఏ అంశాలు ఉంటాయని చూసినట్లయితే ఉచిత శాంపుల్స్, ఉచిత బహుమతులు, తర్వాత డిస్కౌంట్లు మొదలైన అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో వినియోగదారులకు సపరేట్గా, మధ్యవర్తులకు సపరేట్గా, అమ్మకపుదారులకు సపరేట్గా
ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేది జరుగుతుంది. వినియోగదారులకు చూసినట్లయితే ఉచిత శాంపుల్స్, గిఫ్ట్స్, నగదు డిస్కౌంట్, ఆటల పోటీల నిర్వహణ ద్వారా వాళ్ళకి బహుమతులు ఇవ్వటం. అలాగే మధ్యవర్తుల కొరకు ఏమిస్తుంది, ప్రకటనలో సహకరిస్తూ ఉంటుంది. డీలర్ డిస్కౌంట్లు మరియు డీలర్ యొక్క ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అమ్మకపు సిబ్బందికి ఏమిస్తారో బోనస్లు, అమ్మకాల మీద కమిషన్లు లేదా ఇన్సెంటివ్లు, అవార్డులు ఇవ్వడం, ఫ్రీ హాలిడే ట్రిప్స్ ఇవ్వడం ఇవి చేస్తుంది. పబ్లిసిటీ, గుర్తించబడినటువంటి మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడాన్ని ఫ్రీ పబ్లిసిటీ అని అంటాం. ఈ ప్రజా ఈ ఈ ది పబ్లిసిటీ అనేది వ్యక్తిగత ఇతర కమ్యూనికేషన్ ప్రక్రియ అనమాట. ఇది ఏం చేయొచ్చు అంటే వస్తువు సేవలకు సంబంధించినటువంటి మంచిని ప్రచారం చేయొచ్చు లేదా చెడును ప్రచారం చేయొచ్చు. ఒకవేళ మంచిని ప్రచారం చేస్తే అది మంచి ప్రచారం అని, చెడును ప్రచారం చేస్తే చెడ్డ ప్రచారం అని చెప్పేసి చెప్తాం. జనరల్గా వినియోగదారులు ఇంటర్నెట్ సాధనంగా ఏం చేస్తారో ఒక వస్తువుకు సంబంధించి వారి అభిప్రాయాన్ని వేరొకరితోటి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 51 ఏంటి, ప్రజా సంబంధాలు, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కంపెనీ తన గుడ్ విల్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తుందంటే ప్రజల్లో వాళ్ళు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ప్రజలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే ఇక్కడ 4 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకళ్ళు ఎవరో వినియోగదారులు, మన వస్తువులను ఉపయోగించేటువంటి వాళ్ళు, అలాగే వాటాదారులు, కంపెనీ యజమానులు, అలాగే కంపెనీ యొక్క ఉద్యోగులు, కమ్యూనిటీ వ్యవస్థలు అనమాట. వీటందరికీ వీళ్ళందరి చేత మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ప్రమోషన్ మిక్స్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అంశాలు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడటం, వ్యాపార ప్రకటన అంటే ఏంటి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లేదా వాట్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్, ఫ్యూచర్స్, మెరిట్స్ అండ్ డీమెరిట్స్ అండ్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇట్స్ ఫ్యూచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. అందులో చూడండి, ప్రకటన అంటే ఏంటో తెలుసుకున్నాం కదా మనం. అంటే వస్తువు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తు సేవల గురించి ప్రజలకు బహిరంగంగా తెలియజేసి అమ్మకాలను పెంచడం అనేది వ్యాపార ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం. మార్కెటర్లు ఏం చేస్తారో వస్తు సేవల ప్రమోషన్లో భాగంగా ఈ వ్యాపార ప్రకటనను రూపొందించడం అనేది చెప్తాం. అమ్మకాలు పెంచుకోవాలని అంటే ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్, ప్రకటన ద్వారా చేయొచ్చు అన్నమాట. ఇదేం చెప్పాం మనం, వ్యక్తిగతేతర కమ్యూనికేషన్ వ్యవస్థ అని అంటాం. అంటే ఒక ప్రకటన రూపొందించి టీవీల ద్వారా, లేకపోతే రేడియో ద్వారా, మ్యాగజైన్ల ద్వారా, పేపర్లో ప్రకటనల ద్వారా మన వినియోగదారులకు తెలియజేస్తాం తప్పితే డైరెక్ట్గా వినియోగదారుని కలవడం అనేది మనకి ఇందులో జరగదు. అవునా? వీటి యొక్క లక్షణాలు చూసినట్లయితే మొట్టమొదటి చూడండి, వ్యయంతో కూడినటువంటిది, పెయిడ్ ఫామ్ అని అంటున్నాడు. అంటే ఈ ప్రకటనలో రూపొందించడం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అనమాట. ఏ ప్రకటన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇవ్వడం అనేది జరగదు. ప్రకటన అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు అనమాట. కాబట్టి ఇదేంటిది, పెయిడ్ ఫామ్ అంటే వ్యయంతో కూడినటువంటి అంశం. రెండవది ఏంటి, వ్యక్తిగతం కాని ప్రదర్శనలు, ఇంపర్సనాలిటీ అని అంటాం. అంతే కదా, ఇప్పుడు మన ప్రకటన రూపొందించి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుని ప్రకటన విడుదల చేస్తాం, అది వినియోగదారుడికి చేరుతుంది. అయితే మనం డైరెక్ట్గా మనం వినియోగదారుడికి తెలియపరుస్తున్నామా, తెలియపరచట్లా, ఒక ప్రకటన రూపొందించి మధ్య మార్గంగా వాడికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇందులో అమ్మకపుదారుడికి వినియోగదారుడికి మధ్య ముఖాముఖి పరిచయం అనేది ఉండదు. అందుకే ఈ ప్రకటనలు అనేవి వ్యక్తిగతం కానటువంటి ఒక సమాచార ప్రక్రియ కింద చెప్పడం జరుగుతుంది. అలాగే నిర్దేశకుడు గుర్తించబడతాడు, ఐడెంటిఫై ద స్పాన్సర్. అంటే ఏంటి, ప్రకటనను ఎవరైతే రూపొందించారో లేదా ప్రకటన రూపొందించడానికి అయిన ఖర్చుని భరించడానికి ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారిని ఏమంటారంటే నిర్దేశకుడు అని అంటారు. వాడిని గుర్తించబడతాడు అనమాట. ఇక్కడ ఈ మూడు లక్షణాలు దేనికి ఉంటాయంటే ప్రకటనకి ఉంటాయన్నమాట. ప్రయోజనాలు చూసినట్లయితే మాస్ రీచ్ అని అన్నాడు. అంటే ఒక ప్రకటన అనేది, ఇప్పుడు చూడండి, డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఒక్కొక్క వినియోగదారుని కలవాలి అని అంటే కనుక ఎక్కువ టైం పడుతుంది, అందరినీ కవర్ చేయలేం. కానీ ఒక ప్రకటన రూపొందించి టీవీల ద్వారా, రేడియోల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, పత్రికల్లో ప్రకటనల ద్వారా భౌగోళికంగా వ్యాపించి ఉన్నటువంటి వినియోగదారులు అందరినీ చేరుకోవడానికి ఏదో ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రకటనలు అనేవి సహాయపడతాయి అన్నమాట. నెక్స్ట్ రెండో చూడండి, వినియోగదారుని యొక్క సంతృప్తిని పెంచడం, ఎన్హాన్సింగ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అనమాట, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ ప్రకటన అనేది దేనికి ఉపయోగపడుతుంది, వినియోగదారుని సంతృప్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది వస్తు సేవల యొక్క లక్షణాలు, నాణ్యత మీద వినియోగదారులకు ముందుగానే అవగాహన కల్పిస్తుంది, కల్పించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది అనమాట. దీనివల్ల వినియోగదారుడు ఏమంటాడో వస్తువుల సేవలను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి సంతృప్తిని పొందడం అనేది జరుగుతుంది. అంటే వినియోగదారుడికి ఏ వస్తువు కావాలో, ఆ వస్తువు ఎక్కడ లభ్యమవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రకటన ద్వారానే తెలియజేసేస్తారు.
కాబట్టి ఆ వస్తువు ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత వినియోగదారుడు ఆ వస్తువును కొని అతనికి అవసరాలు తీరినాయి అనుకోండి, అతను ఖచ్చితంగా ఏమవుతాడంటే సంతృప్తి చెందడం అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వ్యక్తీకరణ అనేది ఎక్స్ప్రెసివ్నెస్ అన్నమాట. అంటే ఇక్కడ కంప్యూటర్లను ఉపయోగించి ఆర్టిస్టిక్ డిజైన్లు అంటే కళాత్మకమైనటువంటి ఆకృతులు గ్రాఫిక్స్ని జోడించి ప్రకటనలను అందంగా ఆకర్షణీయంగా రూపొందించడం అనేది జరుగుతుంది అన్నమాట. సమాచారాన్ని చాలా వేగవంతంగా వినియోగదారునికి చేరవేయడానికి ఈ ప్రకటనలు అనేవి ఉపయోగపడతాయి. అంతేకాదు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూడండి చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి, అండ్ ఆర్టిస్టిక్గా అంటే కళాత్మకంగా ఉంటాయి అన్నమాట. తర్వాత చూడడానికి కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు మనం జనరల్గా మనం చూసినప్పుడు టీవీ చూస్తున్నాం ఇంకో చూసినా ఏం చేస్తే అడ్వర్టైజ్ వచ్చిందంటే స్కిప్ చేస్తూ ఉంటాం, కానీ కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ని చూస్తాం పరిగెట్టుకుని. అంటే ఏంటిది అట్రాక్టివ్గా ఉండడం వల్ల చూడండి కొన్ని కొంతకాలం క్రికెట్ జరుగుతున్నంతసేపు చిన్న వడాఫోన్ చిన్న చిన్న బొమ్మలతోటి అడ్వర్టైజ్మెంట్లు రూపొందించేవాడు. అవి ఏంటంటే కామిక్గా ఉండేవి. జనాలు అందరూ కూడా ఏంటి అడ్వర్టైజ్ వచ్చినప్పుడు పక్క ఛానల్కి మార్చకుండా పరిగెట్టుకుని ఆ అడ్వర్టైజ్ అనేది చూసేవారు అన్నమాట. అంటే ఏంటి వినియోగదారుని యొక్క అటెన్షన్ ప్లే చేయాలని అంటే మనం ఇచ్చేటువంటి ప్రకటన అనేది ఎలా ఉండాలి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, అటెన్షన్ ప్లే చేసే విధంగా ఉండాలని. సమాచారాన్ని వేగవంతంగా వినియోగదారునికి చేరవేయడానికి ఉపయోగించేటువంటి ఏకైక మార్గం ఏంటంటే మాధ్యమం ఏంటంటే వ్యాపార ప్రకటన అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అని చెప్పేసి చెప్తాం. అంటే జనరల్గా భౌగోళికంగా ఉన్నటువంటి వినియోగదారులందరినీ చేరి డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత వస్తు సేవలు కొనిపించడం అనేది చాలా కష్టంతో కూడినటువంటిది. కాబట్టి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతోటి వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని అందరినీ కూడా వినియోగదారులందరికీ పంపించడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ అనమాట ఇది. అర్థమైందమ్మా? నెక్స్ట్ లెజిటిమేటీ చట్టబద్ధత. మన వ్యాపార ప్రకటనలో తప్పుడు సమాచారాన్ని అందులో చొప్పించి మన వినియోగదారునికి తెలియజేయకూడదు. ఒకవేళ తప్పుడు సమాచారాన్ని కనుక నువ్వు తప్పుడు వ్యాపార ప్రకటనలను రూపొందించి వినియోగదారునికి ఆ వస్తువుని కొనిపించావు అనుకోండి, నువ్వు తెలియజేసిన నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆధారంగా ఆ వస్తువు లేనట్లయితే కనుక వాడు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చట్టబద్ధమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు వ్యాపార ప్రకటన రూపొందించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా రూపొందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రకటనలు రూపొందించేటప్పుడు అందులో వాస్తవమైనటువంటి విషయాలను మాత్రమే మనం తెలియపరచాలి. అలా తెలియపరిచినప్పుడు వినియోగదారుల్లో ఆ వస్తువు పట్ల విశ్వాసాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం, లేదంటే కనుక మనం అనేక రకాలైనటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వ్యాపార ప్రకటన యొక్క లోపాలు చూసినట్లయితే శక్తివంతమైనది కాదు, లెస్ పవర్ఫుల్ అన్నమాట, ఫోర్స్ఫుల్. అంటే మార్కెటర్లు సంతృప్తికరంగా సమాచారాన్ని పంపిణీ చేసినప్పటికీ కూడా అమ్మకపుదారునికి వినియోగదారునికి ఇక్కడ ఏంటి డైరెక్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి వ్యాపార ప్రకటన అనేది ఎంతవరకు వాళ్ళని చేరింది అనేది తెలుసుకునే అవకాశాలు మనకి ఇందులో కనబడదు అన్నమాట, లెస్ ఫోర్స్ఫుల్ అనమాట అది. రెండవది ఏంటి ప్రతిస్పందన లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత అవతల వైపు నుంచి ఫీడ్బ్యాక్ రావడం, ఆడికి ఫీడ్బ్యాక్ వచ్చిందనుకోండి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తయినట్టు. అలా కాకుండా వన్ వే కమ్యూనికేషన్, చెప్పేవాడు చెప్తూ ఉంటాడు వినేవాడి నుంచి స్పందన అనేది లేదనుకోండి వన్ వే అవుతుంది. టూ వే కమ్యూనికేషన్ అంటే అర్థమేంటి, మనం చెప్పిన దానికి అవతల వ్యక్తితే రెస్పాండ్ అవ్వాలి, ఎలాగా ఫీడ్బ్యాక్ ద్వారా రెస్పాండ్ అయ్యాడనుకోండి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనమాట. అంటే ఇందులోకి వచ్చినప్పటికీ ప్రకటన ద్వారా మనం ఏం చేస్తున్నాం, సమాచారాన్ని పంపించేస్తున్నాం, అది ఎంతవరకు వినియోగదారులకు చేరింది అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి అంశం అనమాట. నెక్స్ట్ మార్పునకు అనుకూలం కాదనమాట అది. అంటే ఇన్ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి చెప్తాం. ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, జనరల్గా ప్లానింగ్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉండాలంటాం. అంటే ఒక పనిని చేయడానికి ముందు ఆలోచించే విధానం ప్లానింగ్ అంటాం. మనం ఇది జరుగుతుందనో ప్లానింగ్ సిద్ధం చేసుకున్నాం, అలా జరగట్లా వేరే విధంగా జరుగుతుంది, స్వల్ప మార్పులతో దాన్ని మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యాపార ప్రకటనకు వచ్చేటప్పటికి ఒక ప్రకటన రూపొందించేసి మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ దాన్ని మార్పులు చేయడానికి ఉండదన్నమాట. కాబట్టి మన వ్యాపార ప్రకటన రూపొందించేటప్పుడే అత్యంత జాగ్రత్తగా మనం ఏంటి ప్రకటన రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వస్తు సేవల సమాచారం ప్రకటన ద్వారా తెలియజేసినట్లయితే దానిని వివిధ వర్గాల వినియోగదారులకు అవసరాలకు అనుగుణంగా మార్చడం అనేది సాధ్యం కాదు. ఎందుచేతనంటే ప్రకటన సారాంశం అనేది స్థిరంగా ఉండి మార్చడానికి వీలు ఉండదు అనమాట. సమాచారం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇవ్వడం అనేది ఉండదు. వస్తువు గురించిన సమాచారం అందరికీ ఒకే విధంగా
చేరవేయడం జరుగుతుంది కాబట్టి ఇది మార్పునకు అవకాశం ఉండదన్నమాట తర్వాత సమర్థత అనేది తక్కువ లో ఎఫెక్టివ్నెస్ అన్నమాట దీని ఇంపాక్ట్ అనేది తక్కువగా చూపిస్తుంది ఏం చేస్తారంటే ప్రకటన ద్వారా పంపినటువంటి సమాచారం ఎక్కువ మంది వినియోగదారులకు చేరినప్పటికీ కూడా వారిలో ఎంత మంది పొటెన్షియల్ వినియోగదారులు అనేవాళ్ళు ఉన్నారు అనేది నిర్ధారించడం అనేది కష్టం అన్నమాట అంటే ఆ ప్రకటన అనేది ఎంతవరకు చేరింది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడింది అని తెలుసుకోవడం అనేది మనకి కొంచెం కష్టం అనేది జరుగుతుంది అన్నమాట ఇది ఏంటంటే ప్రకటన యొక్క ప్రయోజనాలు పరిమితులు లక్షణాలు అన్నమాట ఏమ్మా